हेलो वैष्णवी किचन बागुन्नारा ई रोज़ नेनु गुम्मडिकाय तोटी मुक्क मच्चडी ऊरगाय चेस्तुन्नानु गुम्मडिकाय पुल्लगा उंटुंदी अंदुवल्ल दानि तोटी चेक्कु कूडा दीयकुंडा चेक्कु दीयकूडदु मावडिकाय मुक्क मच्चडी लागा उंटुंदन्नमाट तरिगानु तिरग मात वेस्तानु फस्ट चल्लारुतुंदि चल्लारालि आवालु पेट्टनेले చల్ల రాలి కదా మళ్ళీ ఈ వేడికి ఉంటే బాగుండదు కొద్దిగా ఒక స్పూన్ మోతాదు ఆవాలు ఒక స్పూన్ మోతాదు మెంతులు అంటే నేమే వెళ్ళ అంటే తిరగ మాట ఇప్పుడు దీంట్లో పసుపు పొడి వేస్తున్నాను కిలో బద్దలకి 100 గ్రాములు ఉప్పు 150 గ్రాములు కారం మెంతులు ఆవాలు వేయించి పొడి కొట్టి పెట్టాను ఇది ఒక ఆవాలు పొడి కొంచెం మెత్తబడకుండా ఉంటుంది ముక్క తొందరగాను చాలా టేస్ట్ గా ఉంటుంది నిన్న నేను చేసుకున్నాం చేసుకొని తిని చూసి పెడుతున్నాం ఒక అర గ్లాసు ఉప్పు సాల్ట్ ఒక గ్లాస్ కారం కలిపి తిరగ మాటేయడమే చాలా ఈజీ చాలా పుల్లగా పచ్చడి బాగుంటుంది అయితే నీలా ఉండది ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో పెట్టుకుంటే బాగుంటుంది ఏది కూడా ఇప్పుడు అట్టే ఉంటున్నాయిలే ఫ్రిజ్ లో పెట్టుకుంటే బాగుంటుంది ఇంగువ ఏసారు ఒక క్షణం చల్లారితే పోస్తే బాగుంటుంది హలో తిరగ మాట చల్లారింది చేస్తున్నాను మేము నిన్న చేసుకొని తిని బాగున్నానని చెప్పని ఈ రోజు చేశాం మళ్ళీ ఎంత బాగుందో మామిడికాయ పచ్చడి కన్నా బాగున్నది అంటే ఇది పుల్లగా ఉంటుంది కదా కాయలు అందువల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎర్రంగా ముక్క పచ్చడి వేసుకొని తిన్నట్టే ఉంటుంది మామిడికాయ ముక్క పచ్చడి మేము నిన్న అంత చేసాం చేస్తే బాగుంది బాగుందని అయిపోయింది Okay, try this cake.
సరేలే ఒక వారం రోజులు ఉంటుంది పెట్టిన ఇదిగోండి చూడండి గుమ్మడికాయ ముక్క పచ్చడి చాలా టేస్ట్గా ఉన్నది మామిడికాయ మించున్నది టేస్ట్ పుల్లగా ఉంటుంది కదా ఇంకనేమి చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏమి పల్ల ఇదిగోండి గుమ్మడికాయ ముక్క పచ్చడి చాలా టేస్ట్గా ఉన్నది వేసుకొని చూసి నిన్న ఇవాళ మళ్ళీ చేశాను మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఉంటుంది గుమ్మడికాయ నీళ్ళు కదా నీరు కదా గుమ్మడికాయ నీరు ఊరుతుంది బాగా జావ జావగా పచ్చడి అందువల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకోండి